Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీలో ఆ ఒక్కరు ఎవరు? అంతటా అదే చర్చ. రాజ్యసభ పదవులు వైసీపీ నేతలను ఊరిస్తున్నాయి. వచ్చే నెలలోనే 4 రాజ్యసభ పదవులు ఖాళీ కానున్నాయి. ఇందులో 3 బీజేపీ, 1 వైసీపీ సిట్టింగ్ స్థానాలు. అయితే ఈసారి 4 రాజ్యసభ పదవులు వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి. బీజేపీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, సురేష్ ప్రభుతో పాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పదవీకాలం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో 4 రాజ్యసభ పదవులు ఎవరికి దక్కుతాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. 4 గింటిలో 1 సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి, తిరిగి జగన్ రెన్యువల్ చేస్తారు. ఇక 2వ రాజ్యసభ సీటు సినీ నటుడు ఆలీకి కన్ఫర్మ్ అయినట్లే. ఇటీవల ఆలీ జగన్తో సమావేశమైనప్పుడు ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. వారం రోజుల్లోనే ఆలీ రాజ్యసభ సీటుపై వైసీపీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ 2 సీట్లు ముందుగానే రిజర్వ్ కావడంతో ఇక మిగిలింది 2 సీట్లే. 1 సీటు ఉత్తర భారతదేశానికి చెందిన పారిశ్రామికవేత్తకి ఇవ్వాలన్న యోచనలో జగన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఇక మిగిలేది 1 సీటు మాత్రమే. ఈ సీటు ఎవరికి ఇస్తారన్నది పార్టీలో హాట్ టాపిక్గా మారింది. గతంలో రాజ్యసభ స్థానాలు ఖాళీ అయినప్పుడు 2 బీసీలకు ఇచ్చారు. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్లను రాజ్యసభకు పంపడంతో ఈసారి బీసీలకు అవకాశం లేనట్లే. 3 సీట్లలో 1 రెడ్డి, 1 ముస్లింలకు కన్ఫర్మ్ కావడంతో ఎస్సీలను 1 రాజ్యసభకు ఎంపిక చేసే అవకాశం ఉంది. ఎస్సీలకు అవకాశం ఇస్తారా లేదా ఉత్తరాంధ్రలో వెనుకబడిన వర్గాల నుంచి ఎవరినైనా రాజ్యసభకు పంపుతారా, కాపులకు అవకాశం ఇస్తారా, కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తారా అన్నది చర్చనీయాంశమైంది. కిల్లి కృపారాణి, దాడి వీరభద్రరావు వంటి నేతలు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే కాపులకు ఇవ్వాలనుకుంటే ముద్రగడ పద్మనాభమును ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని, ఆయన అంగీకరించకపోతే అదే సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత పేరును కూడా జగన్ పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే మరి రాజశేఖర్కు జగన్ మాట ఇచ్చారంటున్నారు. మరి రాజశేఖర్ పేరును చివరి నిమిషంలో తప్పించే అవకాశమూ లేకపోలేదు. పారిశ్రామికవేత్తకు సీటు కేటాయించకపోతే 1 సీటు మాత్రం మిగులుతుంది. మొత్తం మీద మిగిలిన 1 సీటు ఎవరిదన్నది వైసీపీలో బర్నింగ్ టాపిక్ అయింది.